నాకే ఎందుకు ఈ శ్రమలు ప్రభువా అని ప్రశ్నించడు. ఎందుకని నా జీవితంలో ఏది జరిగినా నేను నా దేవుణ్ణి ప్రేమించిన వాణ్ణి గనుక నా జీవితంలో ఏది జరిగినా నా మేలు కొరకే సమకూడి జరుగుతాయి అని సంపూర్ణంగా విశ్వసించి ప్రతి అనుకూల అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని వైపే చూస్తూ ముందుకు సాగేవాడు అసలైన క్రైస్తవుడు, అసలైన విశ్వాసి. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో అతి చిన్న ప్రాయంలో తల్లి ప్రేమను పోగొట్టుకున్నాడు, తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లి ప్రేమకు నోచుకోక తన తమ్ముడిని తనే చూసుకుంటూ చిన్న వయసులో వయసుకు మించిన బాధ్యతలను స్వీకరించి అందరూ చక్కగా ఆడుకుంటూ ఉన్న సమయంలో, అందరూ ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో యోసేపు మాత్రము కష్టాల గుండా, కన్నీటి గుండా, దుఃఖము గుండా, వేదన గుండా తన యవ్వన ప్రాయాన్ని గడిపాడు. అదే అతనికి ఆశీర్వాదకరముగా మారింది. నా ప్రియ సహోదరులు, సహోదరులు, ఆత్మీయ జీవితంలో కష్టాలు, ఆత్మీయ జీవితంలో కన్నీరు, ఆత్మీయ జీవితంలో వేదన ఆత్మీయునికి మేలే చేస్తాయి తప్ప ఎన్నడూ కీడు చేయనే చేయము. ఒకవేళ ఈ కష్టాల గుండా, సమస్యల గుండా, శ్రమల గుండా వెళ్తున్నట్లయితే ఆ శ్రమలు, ఆ కష్టాలు ఏ రీతిగా యోసేపు జీవితంలో మేలు చేసినాయో అదే విధంగా నువ్వు దేవుని చిత్తము చేసేవాడివైతే నీ జీవితంలో కూడా మేలు చేస్తాయి. రెండోది, యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. మనం అందరం కూడా తండ్రి చేత ప్రేమించబడి ఆయనకిష్టులుగా జీవించాలి. మరి దేవుడి చేత ప్రేమించబడి ఆయనకిష్టులుగా జీవించాలి అంటే ఏం చేయాలి? బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఏమిటంటే, దానియేలు నీవు బహు ప్రియుడవు. దేవునికి దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకని దానియేలు అంటే దేవునికి ఇష్టం? మొదటి అధ్యాయం 8వ వచనము, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దానియేలు యవ్వన ప్రాయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో నిర్ణయం తీసుకోండి. ఏమిటా నిర్ణయం? నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను. టీనేజ్ లో దానియేలు బబులోను దేశానికి కొనిపోబడ్డాడు. దేశము కాని దేశములో, సాంప్రదాయము కాని సాంప్రదాయాల్లో, తన నమ్మకాలకు విరుద్ధమైన నమ్మకాల మధ్య, మనుషుల మధ్య అపవిత్రమైన జీవితము జీవించే మనుషుల మధ్య దానియేలు యవ్వన ప్రాయంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమిటంటే, ఈ అపవిత్రమైన మనుషుల మధ్య నేను నివసింపవలసి వచ్చినప్పటికీ నన్ను మాత్రము నేను అపవిత్రపరుచుకోను అనే తీర్మానం తీసుకున్నాడు. 6వ అధ్యాయము, దానియేలు 6వ అధ్యాయము 4వ వచనము, అందుక ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ తప్పైనను చేయువాడు కాదు. దానియేల్లో ఏదైనా లోపం కనిపిస్తుందేమో, ఏదైనా పాపం కనిపిస్తుందేమో అని చెప్పి తెగ వెతికారట, తెగ సెర్చ్ చేశారట. దానియేలు ఎంత వెతికినా నేరం కనిపించదే, దానియేలు ఎంత వెతికినా పాపము కనిపించదే. 6వ అధ్యాయములో దానియేలు వయసు సుమారు 85 సంవత్సరాలు. టీనేజ్ లో 15, 16, 17, 18, 19 ఆ వయసులో, అనగా ఇంచుమించు 70 సంవత్సరాల క్రితము, దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. యవ్వన ప్రాయములో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయము? అపిష్టి మనుషుల మధ్య నేను ఉండవలసి వచ్చినప్పటికీ పాపము జోలికి మాత్రము వెళ్ళను. దయచేసి గమనించండి, పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు మాత్రం పడవలోనికి రావడానికి వీల్లేదు. క్రైస్తవుడి లోకంలో ఉండాలి కానీ లోకం మాత్రం క్రైస్తవుల్లోనికి రావడానికి వీలు లేదు. దానియేలు అదే తీర్మానము యవ్వన ప్రాయంలో తీసుకున్నాడు. వినండి, యవ్వన ప్రాయంలో నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తీర్మానం తీసుకోండి. సహోదరి సహోదరులు తీర్మానం తీసుకోండి, నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను.
ఆ తీర్మానానికి దానియేలు ఎంతకాలం కట్టుబడి ఉన్నాడు తెలుసా మీకు? 70 సంవత్సరాలు. మనం ఈ వారం తీర్మానం తీసుకుంటున్నాం, వచ్చే వారం పడిపోతున్నాం. ఈ వారం నిర్ణయం తీసుకుంటున్నాం, 10 రోజుల్లో బోల్త పడిపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇలాంటి మీటింగ్స్ కి వచ్చినప్పుడు, ప్రభువా ఇంకా నేను పౌలులాగా జీవిస్తా, పేతురులాగా జీవిస్తా అని అంటా ఉంటావు. నెక్స్ట్ వీక్ అలా మన సాధారణంగా గ్రామాల్లో సోడా బుడ్డి తెలుసు మీకు, ఏంటది గ్యాస్ సోడా అంట, గోలీ సోడా, గోలీ సోడా. వాళ్ళు పాపం గోలీ సోడా తీసుకెళ్లి ఆ మిషన్ లో పెట్టి బాగా తిప్పి గ్యాస్ ఓ నింపుతారు. అది చాలా పవర్ ప్యాక్డ్ గా ఉంటది, పవర్ ప్యాక్డ్ గా ఉంటది. వాడు వేలు పెట్టి ఇలా అంటాడు, అంతే తుచుకుంటది, అంతే పోయే గ్యాస్ అంత పోయే. అప్పుడు దాకా ప్యాక్ అయిపోయి ఉన్న సోడా బుడ్డి కాస్త గ్యాస్ అంతా పోయిన తర్వాత అయిపోయి ఇంకే ఉంది. మన క్రైస్తవ్యం కూడా సోడా బుడ్డి క్రైస్తవ్యం. ఎంత ఎంత నేను ప్రభు కొరకు జీవించాలి అని అనుకుంటా ఉంటా, సగను నొక్కుతాడు, ఎంత అయిపోయింది, ఏదో ఒక పాపం చేత నొక్కుతాడు, అయిపోయింది గ్యాస్ అంతా పోయింది. 70 సంవత్సరాలు తనలో ఉన్నటువంటి పవిత్రతను పోగొట్టుకోకుండా దానియేలు జీవించాడండి. అది చూసిన దేవుడు అంటాడు, నువ్వు నాకు బహు ప్రియుడవు. ఎస్, యాకోబు అందరినీ సమానంగా ప్రేమించాలి తండ్రి బాధ్యత. యోసేపును ఎక్కువగా ప్రేమించడానికి ఒక కారణం ఏమిటంటే, యోసేపు బహు పరిశుద్ధుడు, నీతిగా యథార్థంగా జీవించినవాడు. ఆ తరువాత అతి చిన్న వయసులోనే దేవునితో సత్సంబంధము కలిగిన వాడు, ఆ తరువాత తండ్రికి పూర్తిగా లోబడేవాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ తల్లికి మీ తండ్రికి లోబడండి. ఆత్మీయ జీవితంలో తల్లికి లోబడ్డం, తండ్రికి లోబడ్డం, అది ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే తల్లికి లోబడదో, తండ్రికి లోబడ్డో, వాడు సాధారణంగా దీవించబడ్డు. ఎందుకని? బైబిల్లో మనం చూస్తాం, ఏ కుమారుడైనా తన తండ్రి మీద గాని తల్లి మీద గాని మాటి మాటికి తిరగబడుతున్నట్లయితే అతన్ని రాళ్లతో కొట్టి చంపిపడేయండి. అది శిక్ష తెలుసా మీకు? తల్లికి తండ్రికి లోబడకపోతే బైబిల్ ప్రకారం, ప్రత్యేకంగా ధర్మశాస్త్ర ప్రకారం శిక్షను తెలుసా? తల్లికి తండ్రికి లోబడిన వలన వారిని రాళ్లతో పెట్టుకొని చంపేసేయండి. ఎందుకని? కన్న తల్లికే, కన్న తండ్రికే లోబడకపోతే ఇంకెవరికి లోబడతారు? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, యోసేపును చూసి నేర్చుకుందాం. యోసేపు చక్కగా తండ్రికి లోబడేవాడు. ఎంతగా లోబడ్డాడో చెప్తున్నాను, త్వర త్వరగా చెప్పేస్తాను, వినండి. షెకెము అనే ప్రాంతము బహు భయంకరమైన ప్రాంతము, పాపముతో నిండిపోయిన ప్రాంతము. అదే ప్రాంతంలో యాకోబు యొక్క కుమార్తె వెళ్తే పాడు చేయబడింది. కనానీయులు, ఆ పెరిజీయులు నివసించే ప్రాంతము పాపిష్టి ప్రాంతము. అటువంటి పాపిష్టి ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరానికి ఈ యాకోబు యొక్క కుమారులు వెళ్ళిపోయారు. తప్పిపోయిన కుమారులుగా, పాపాన్ని ప్రేమించే కుమారులుగా, తండ్రికి దూరంగా ఉంటూ, మనుషులకు దూరంగా ఉంటూ, బంధువులకు దూరంగా ఉంటూ, నా అన్న వాళ్లకు దూరంగా ఉంటూ, వాళ్ళ ప్రాంతానికి దూరంగా ఉంటూ, పాపము చేయడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడికి ఈ సహోదరులందరూ కలిసి వెళ్లారు. ఇది అనొచ్చు, బ్రదర్ యాకోబు మిగిలిన కుమారులు పాపిష్టోళ్ళని చెప్పి ఎలా తెలుసు మనకి? రూబేనేమో ఏకంగా యాకోబు యొక్క భార్యనే కూడాడు, అంటే తల్లి వరస ఉన్న వ్యక్తినే కూడాడు. మరి యూదా సంగతి ఏమిటి? కోడల్నే పాడు చేశాడు. వీళ్ళు మంచివాళ్ళు కాదండి, పాపిష్టి జీవితంతో నిండిపోయిన వాళ్ళు. పాపిష్టి జీవితంతో, పాపిష్టి బుద్ధులతో నిండిపోయిన వాళ్ళు కాబట్టే కదా పాపిష్టి మనుషులు, పాపిష్టి కార్యాలు ఎక్కడ జరుగుతాయో అక్కడికి వెళ్తారు. అందరూ అక్కడికి పోయారు. అలాంటి సమయంలో యాకోబు యోసేపును పిలిచి అంటాడు, యోసేపు నువ్వు నీ సహోదరుల యొక్క క్షేమం గురించి వెళ్ళాలి. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, షెకెముకు వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళాలి. నా కుమారులు పాపిష్టి స్థలాలకు వెళ్ళిపోయారు, నా బిడ్డలు దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? పాపిష్టి కార్యాలు జరిగే చోటికి, నీచమైన కార్యాలు చేసే చోటికి వెళ్ళిపోయారు. ప్రేమ కలిగిన తండ్రి అయిన యాకోబు ఏం చేస్తున్నాడు? నా పిల్లలు నశించిపోతున్న స్థలంలో ఉన్నారు, నాశనమైపోతున్న స్థలంలో ఉన్నారు, యోసేపు నువ్వు బయలుదేరి వెళ్ళు. ఆ
అప్పటికి యోసేపు మీద అన్నలు పగబట్టి ఉన్నారు, అసూయతో ఉన్నారు, కనిపిస్తే ఒంటరిగా కనిపిస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో యాకోబు తన ప్రియ తన పిల్లల యొక్క క్షేమం కొరకు తను బహుగా ప్రేమించిన కుమారుణ్ణి పనంగా పెట్టి తన తన కుమారులు ఎక్కడైతే నశించిపోతున్నారో, పాపములో పూరుకుపోయి ఉన్నారో, అక్కడికి యోసేపును యాకోబు పంపిస్తున్నాడు. ఇందులో ఎంత గొప్ప సువార్త దాగి ఉందండి, ఎంత గొప్ప అద్భుతమైన బైబిల్ వార్త దాగి ఉందండి. నువ్వు నేను పాపములో నశించిపోతూ ఉండగా, నీచమైన కార్యాలు చేస్తూ దేవునికి శత్రువులుగా జీవిస్తూ ఉండగా, తండ్రి అయిన దేవుడు తాను బహుగా ప్రేమించే తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు, ఎక్కడ మనం పాపంలో పడి ఉన్నామో, ఎక్కడ మనం పాపములో మునిగి తేలుతున్నామో, అక్కడికే కదా తన కుమారుణ్ణి పంపించింది. తండ్రికి తెలియదా తన కుమారుణ్ణి పంపిస్తే మనం చంపేస్తామని? ఆయనకు తెలుసు. యాకోబుకు తెలియదా తన కుమారులు యోసేపు మీద పగబట్టారని, అసూయతో రగిలిపోతున్నారని తెలుసు. అయినప్పటికీ ఆ కుమారుల క్షేమం కొరకు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. దయచేసి వినండి, ఆ తరువాత యాకోబు యోసేపును చాలా కాలం చూడలేదు. తన కుమారుల క్షేమం కోసం తన కుమారుణ్ణి పంపిస్తే ఆ కుమారుణ్ణి తిరిగి రాకుండా ఏం చేశారు? యోసేపును అమ్మి పడేశారు. నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కొంతకాలము ఆ తండ్రి ఆ కుమారుడు వేరుగా ఉండాల్సి వచ్చింది. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఆనాడు తన బిడ్డల క్షేమం కోసం తన ప్రియమైన కుమారుణ్ణి పనంగా పెట్టి యాకోబు పంపిస్తే, ఆ కుమారుడు వారి యొక్క క్షేమం కోసం, యోసేపుకు తెలుసు మా అన్నలు మంచివాళ్లు కాదు, నా మీద పగబట్టి ఉన్నారు, నేను కనిపిస్తే ఏమైనా చేస్తారు అని తెలుసు. తెలిసి కూడా నా తండ్రి యొక్క చిత్తము నేను వెళ్ళటము, కాబట్టి నేను వెళ్ళాలి. యేసుకు తెలుసు ఈ భూమి మీద ఆయన జన్మిస్తే పాపిష్టి మనుషుల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క క్షేమం కొరకు ఆయన ఈ భూమి మీదకు వస్తే ఆయన్ని మనుషులు చంపేస్తారు. యేసుకు తెలుసు, అయినా తండ్రి చిత్తము చేయటమే యేసు యొక్క అభిష్టమై ఉంది గనుక యేసుక్రీస్తు తండ్రి మాటకు లోబడి నీ కొరకు నా కొరకు తెలిసి తెలిసి ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు, ఎంత ప్రేమ గలవాడండి మన దేవుడు. ఆనాడు యోసేపు సహోదరులు తప్పిపోయిన, పాడైపోయిన, పతనమైపోయిన, పాపములో కలిసిపోయిన, పాపిష్టి పనులు చేస్తూ తండ్రికి అయిష్టులుగా జీవిస్తున్న అన్నలను వెతుక్కుంటూ వెతుక్కుంటూ యోసేపు బయలుదేరాడు. నశించిన దానిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆనాడు యోసేపు ఆ అన్నలను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా దూరముగా వెళ్ళిపోయారు. కావాలని చూడండి ఏముందో, వాళ్ళు చాలా దూరముగా వెళ్ళిపోయారు. 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు శెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను, రమ్మనప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును, అది నీ సహోదరుల క్షేమము, యోసేపు నీ సహోదరుల క్షేమం కోసం నువ్వు వెళ్ళాలి, నా బిడ్డల క్షేమం కోసం నువ్వు వెళ్ళాలి. యేసుక్రీస్తు లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించినప్పుడు, ఆ కుమారుడా నా బిడ్డల క్షేమం కోసం నువ్వు వెళ్ళాలి, వాళ్ళ రక్షణ కోసం నువ్వు వెళ్ళాలి, వారి పాప క్షమాపణ కోసం నువ్వు వెళ్ళాలి, వారి పాపమంతా భుజం మీద మోయడానికి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా నువ్వు వెళ్ళాలి అని యేసుకు చెప్పినప్పుడు యేసు మారు మాట పలక్కుండా తండ్రి చిత్తమునకు లోబడి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో వదకు తేబడిన గొర్రె పిల్ల వలె జన్మించాడు. ఆనాడు యోసేపు తండ్రి మాట విని, తనను గాయపరుస్తారు, హింసిస్తారు, పగబట్టి ఉన్నారు, అసూయతో ఉన్నారని తెలిసి కూడా యోసేపు వెళ్ళిపోయాడండి. అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి.
పదిహేను వచనము. అతడు పొలములో అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతడిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అడిగను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందును మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమనెను అడిగను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుండి వారు సాగిపోయి వెళ్ళిరి, వారు దోతానును వెళ్ళుదము రండని చెప్పుకుంట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనను. వినండి, దోతాన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దూరము నుంచి సహోదరులు చూసేశారు ఎవరిని? యోసేపు. ఏం జరిగిందో చూద్దాం రండి. యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. యోసేపేమో క్షేమం కోసం వస్తూ ఉంటే, పాపము చేసే మనుషులేమో యోసేపును ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. యేసుక్రీస్తు లోకానికి మనుషులను రక్షించడానికి వస్తే, క్రయధనము చెల్లించడానికి వస్తే, దేవుని ప్రేమను చూపించడానికి వస్తే, ఆ ప్రభువును చంపేయడానికి మనుషులు ప్రణాళికలు రచించారు. యోసేపు దూరముగా ఉన్నప్పుడే సహోదరులు కనుగొనగలిగారు. ఎలా కనుగొనగలిగారో చెప్పాలి. ఎలా? ఏం చూసి? యోసేపు ధరించిన అంగీని బట్టి యోసేపు అని దూరం నుంచే గ్రహించారు. ఇందులో ఏదైనా ఆత్మీయ పాఠం ఉందంటారా? క్రైస్తవులుగా దేవుడు నీకు నాకు ఒక అంగీ ఇచ్చాడు, ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిటో ఆ వస్త్రం చెప్పండి. ఏమండి? రక్షణ వస్త్రము. ఎవరు వీళ్ళు ఇంత చక్కని తెల్లని వస్త్రములు ధరించిన వారు అని యోహాను ప్రశ్నించినప్పుడు దేవుని దూత అంటూ ఉన్నాడు ఏమని? క్రీస్తు రక్తములో, గొర్రె పిల్ల రక్తములో తమ పాపములను వస్త్రములను తెలుపు చేసుకున్నవారు, రక్షణ వస్త్రము ధరించిన వారు. సహోదరి, సహోదరా, క్రైస్తవుడు అయినట్లయితే మన అందరము కూడా ఒక వస్త్రాన్ని ధరించాము. ఏమిటి ఆ వస్త్రము అంటే రక్షణ వస్త్రము. ఆ రక్షణ వస్త్రము మనం జాగ్రత్తగా వాక్యములో కాపాడుకుంటే నీతి వస్త్రముగా అది మారుతుంది. ఆ నీతి వస్త్రమే ఒకరోజు మనకు మహిమ వస్త్రముగా మారబోతుంది. ఇప్పుడు యోసేపును సహోదరులు ఎలా గుర్తుపట్టారు? అతడు ధరించిన దానిని బట్టి గుర్తుపట్టారు. ఈరోజు అన్నులు దేవునికి దూరంగా జీవిస్తున్న వారు, పాపములో జీవిస్తున్న వారు నిన్ను నన్ను గుర్తుపట్టాలి. ఏమి చూసి గుర్తుపట్టాలి? మనం కలిగి ఉన్న రక్షణను చూసి గుర్తుపట్టాలి మనము క్రైస్తవులమని. మనము కలిగి ఉన్న నీతి క్రియలు చూసి వాళ్ళు గుర్తుపట్టాలి ఇతడు క్రైస్తవుడు అని, ఈమె క్రైస్తవురాలు అని. మనం కలిగి ఉన్న ఆత్మీయతను చూసి గుర్తుపట్టాలి ఇతడు మంచి క్రైస్తవుడు అని. దురదృష్టం ఏమిటంటే ఈరోజు క్రైస్తవులను చాలా సులభంగా గుర్తుపట్టేస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే వాళ్ళు ధరించే బట్టలను బట్టి. చెల్లెళ్ళో కాలేజీకి వెళ్తున్న వాళ్ళు, సహోదరిలో మందిరాలకు వస్తున్న వాళ్ళు, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తమిళ్లో మీ వస్త్రాలు చక్కగా ఉండులాగా చూసుకోండి. ఒకప్పుడు వస్త్రాలు చిరిగిపోతే మన అమ్మలు చాలా వరి అయిపోయి వెంటనే కుట్టేసేవారు. ప్యాంటు చిరిగిపోయినా, ఇక్కడ చిరిగిపోయినా, వెనకాల చిరిగిపోయినా, ఎక్కడైనా చిరిగిపోతే వెంటనే కుట్టేసేవాళ్ళు. దయచేసి గమనించండి, రోజులు మారినాయి. ఈరోజు ఎటువంటి బట్టలు వస్తున్నాయంటే ఈ గాడిదలు ఎలాగో చింపుకుంటారు కదా అని చెప్పి చింపిన బట్టలే షోరూములు అమ్ముతున్నారు. అర్థమైందా? ప్యాంటులు చూస్తే చిరిగిపోయి ఉంటున్నాయి, చొక్కాలు చూస్తే చిరిగిపోయి ఉంటున్నాయి. ఏమిటి, ఎలాగో చింపుకుంటారు కదా ఈ గాడిదలు. కాబట్టి ముందే చింపి పెడితే బోలా? చిరిగిపోయిన జీవితాన్ని నువ్వు జీవించడానికి వీలు లేదు. సరిగా వస్త్రములు ధరించకపోవడము సేనా అనే దయ్యము పట్టిన వాడి లక్షణము. సరిగా వస్త్రములు ధరించకపోవడము, సరైన వస్త్రములు ధరించకపోవడము అది దెయ్యము పట్టిన వాళ్ళు కలిగి ఉండే పాపిష్టి బుద్ధి. సహోదరి, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీతిమంతురాలువని పరిశుద్ధురాలువని నీ వస్త్రాలను బట్టి చెప్పగలగాలి. సహోదరా, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నీ వస్త్రధారణ తెలియచేయాలి నువ్వు ఒక ఆత్మీయుడు అని. క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు, వెస్ట్రన్ కల్చర్ ని
మనము అనుసరించడానికి వీలు లేదు. మనము భారతీయులము. నేను భారతీయుడిగా గర్విస్తాను, క్రైస్తవునిగా దేవుణ్ణి మహిమపరుస్తాను. మనం భారతీయులము. మన భారతీయ సంస్కృతి, మన భారతీయ వస్త్రధారణ, మన భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. భారతీయుడిగా మనం గర్విద్దాం. భారతీయుడిగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకుందాం. ఫలితంగా క్రైస్తవ్యాన్ని, అసలు సిసలైన క్రైస్తవ్యాన్ని క్రియల్లో చూపించి ఆ హృదయ శుద్ధి ఎంత శ్రేష్టమైనదో, మన ప్రభు ఎంత గొప్పవాడో ఒకవైపు క్రియల్లో చూపిస్తూ మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ వస్త్రధారులను బట్టి చెప్పగలగాలి, ఈమె చాలా ఆత్మీయురాలు, ఇతడు చాలా ఆత్మీయుడు. ఈ వస్త్రాలను బట్టే చెప్పేస్తారు, వస్తుంది పాపిస్తే, వస్తుంది పాపిస్తే, ఎవడో ఒక కొంప నాశనం చేసేస్తే అని నిన్ను చూసి అనడానికి వీలు లేదు. పెళ్ళల్లో చక్కగా వస్త్రాలు ధరించాలి. మీరు బస్ స్టాండ్ లో నిలబడితే మీకు కూడా 10 మంది కుర్రాళ్ళు వచ్చేలాగా బట్టలు వేసుకోమాకండి. ఆ మాట మీకు అర్థమైందా? మీరు వస్త్రాలు ధరిస్తే మిమ్మల్ని చూసుకుంటూనే 10 మంది కుర్రాళ్ళు వచ్చే విధంగా డ్రెస్ వేయమాకండి. మిమ్మల్ని చూస్తే మా చెల్లి ఇలా డ్రెస్ వేస్తే ఎంత బాగుంటుంది అనేటటువంటి తలంపు వాడికి రావాలి. నీలో ఒక చెల్లి కనిపించాలి, నీలో ఒక తమ్ముడు కనిపించాలి. దూరము నుంచి యోసేపును చూసినప్పుడు గుర్తుపట్టేశారు, కారణము అతడు ధరించిన వస్త్రాన్ని బట్టి. దూరము నుంచి మనల్ని గమనించే వాళ్ళు చెప్పగలగాలి, ఇతడు నిజమైన క్రైస్తవుడు, ఇతడు నిజమైన క్రైస్తవురాలు. మన దగ్గర బంధువులు చెప్పగలగాలి, చాలా మంది క్రైస్తవులను చూశాం కానండి, పుట్టు క్రైస్తవులను చూశాం కానివ్వండి, నామకర్త క్రైస్తవులను చూశాం కానండి, నటించే క్రైస్తవులను చూశాం కానండి, ఈ ఇతడు మాత్రం అలాంటి కాదు, నిజమైన క్రైస్తవుడు. ఏ ఎలా చెప్పగలము? అతని మాట తీరులో చెప్పచ్చు, అతని ప్రవర్తనలో చెప్పచ్చు, అతనికున్న ఓపికను బట్టి చెప్పచ్చు, అతనికున్నటువంటి మంచితనాన్ని బట్టి చెప్పచ్చు, అతనికున్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి చెప్పచ్చు. అడుగుతున్నా, నీ రక్షణ వస్త్రాన్ని, నీ రక్షణ జీవితాన్ని, నీ ఆత్మీయతను చూసి ఎవరైనా గుర్తుపట్టగలుగుతున్నారా? నువ్వు ఆత్మీయుడు అని, నువ్వు క్రైస్తవుడు అని ఏ రోజైనా ఎవరైనా చెప్పగలిగారా? నీ ఆత్మీయతను చూసి, నేను చూసిన వారిలో నువ్వు యు ఆర్ ద బెస్ట్ క్రిస్టియన్, నువ్వు ఒక శ్రేష్టమైన క్రైస్తవుడివి, నీ వంటి మంచి క్రైస్తవుని నేను ఎప్పుడు చూడలేదు చెప్పగలిగారా? ఒకరోజు ప్లాట్ఫామ్ మీద ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు. ట్రైన్ వచ్చింది, దిగేవాళ్ళు గబగబా దిగుతున్నారు, ట్రైన్ ఎక్కేవాళ్ళు గబగబా ఎక్కేస్తున్నారు. ఈ తొందరలో ఒక వ్యక్తి చేయి కాస్త ఆ బండికి టచ్ అయింది. బండికి తగిలేసరికి ఆ బండి పైన ఉన్నటువంటి యాపిల్ పళ్ళు, బండి పైన ఉన్నటువంటి బత్తాయి పళ్ళు అన్ని కింద పడినాయి. దొర్లుకుంటూ దొర్లుకుంటూ ప్లాట్ఫామ్ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. అందరూ చూస్తున్నారు కానీ ఒక్కడు కూడా సహాయం చేయటిల్లా. ఇతడేమో పాపం కుంటివాడు, వెళ్ళి ఆ బత్తాయి పళ్ళు, ఆ యాపిల్ పళ్ళు ఏరుకోలేడు. అటువంటి సమయంలో దూరం నుంచి ఒక వ్యక్తి దంతా గమనించాడు, పరుగు పరుగున వచ్చాడు, గబగబా వెళ్ళి ఒక్కొక్క బత్తాయి పండు తీస్తున్నాడు, ఆ బండి మీద పెడుతున్నాడు, యాపిల్ పండు తీస్తున్నాడు, బండి మీద పెడుతున్నాడు, చక్కగా తుడిచి పేర్చి అవన్నీ తీసి పెడుతుంటే ఆ చేతిని తొక్కేవాళ్ళు తొక్కేస్తున్నారు. ఒక పక్క బాధపడుతున్నాడు, మరొక పక్క పండ్లన్నీ తీసుకుంటున్నాడు, ఆ బండి మీద పెట్టేశాడు, చక్కగా పేర్చేశాడు. ఆ అంగవైకల్యము కలిగిన వ్యక్తి భుజం మీద చేసి, అయ్యా పైన వచ్చింది కదా, తొందరపడుతో చూసుకోకుండా అతను తట్టెళ్ళిపోయాడు, కొంచెం జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ అంగవైకల్యము కలిగిన వ్యక్తి, ఈ కుంటివాడు, బాబో అని పిలిచాడు, వెనక్కి తిరిగాడు. ఏంటైనా, యేసు బాబు అంటే మీరేనా అని ప్రశ్నించాడు. యేసు బాబు అంటే మీరేనా, అదేంటయ్యా నన్ను పట్టుకుని యేసు బాబు అని నన్ను అంటున్నావేమిటి? ఆ పల్లెటూరులో మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళే యేసుబాబు ప్రేమిస్తాడని, యేసుబాబు అడగకుండానే సహాయం చేస్తాడని, బలహీనలను కనికరిస్తాడని, బలహీనలకు అండగా నిలబడతాడని చిన్నప్పుడు ఎప్పుడో వీధుల్లో చెప్పుకుంటూ వెళ్తే విన్నాలే, ఎప్పుడు ఆయన చూడలా. ఇప్పుడు నీలో ఆయనను చూస్తున్నాను, ఆ యేసుబాబు నువ్వేనా? అప్పుడు ఒక్కరువాడు చెప్తున్నాడు, ఆ యేసుబాబు నేను కాదు కానీ నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ యేసుబాబు నా హృదయంలో కలిగి జీవిస్తున్న ఒక క్రైస్తవుణ్ణి నేను.
సహోదరుడా సహోదరి, మనలో ఎవరైనా క్రీస్తును ఎప్పుడైనా చూశారా? చూపించగలిగామా? యోసేపు దూరంగా ఉన్నప్పుడే అతడి వస్త్రాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టేశారు. ఏమని? ఇతడు యోసేపని. దూరంగా ఉన్నప్పుడే మనల్ని చూసి గుర్తుపట్టాలి. ఏమని? రక్షించబడిన వాడని, నీతిమంతుడని, ఆత్మీయుడని, నమ్మకమైన సేవకుడని, నిజమైన సేవకుడని, ఆత్మల పట్ల భారము కలిగిన యథార్థమైన వాడని. మన నీతి క్రియలను బట్టి, మన ఆత్మీయతను బట్టి దూరము నుంచే మనల్ని గమనించే వాళ్ళు చెప్పగలగాలి. అడుగుతున్నాను, అట్టి జీవితం నువ్వు జీవిస్తున్నావా? పరిశుద్ధుడు అయిన తండ్రి, యోసేపు చిన్నవాడే కానీ నిన్ను నమ్ముకున్నాడు. అన్నలు అమ్ముకున్నా యోసేపు నిన్ను నమ్ముకొని నిన్ను ఆనుకొని అననుకూల పరిస్థితుల్లో కూడా అమ్మిబేయబడిన, ద్వేషింపబడిన, దూషింపబడిన, పగ పట్టబడిన, బానిసగా దాసుడిగా మార్చబడిన యోసేపులో పులుకు పలుకు లేదే? యోసేపులో దుఃఖము లేదే? యోసేపులో బాధ లేదే? యోసేపు చింతించటం లేదే? యోసేపు నిరుత్సాహపట్టం లేదే? ఎందుకంటే యోసేపు నిన్ను ఆధారం చేసుకున్నాడు. యోసేపు నీ మీద ఆధారపడ్డాడు, నీ వాగ్దానాన్ని నమ్మేశాడు. కాబట్టే ప్రభువా, యోసేపు తుఫానులు గుండా వెళ్తున్నా, అననుకూల పరిస్థితుల గుండా వెళ్తున్నా, సడన్ గా తన జీవితంలో స్థితిగతులు మారిపోయినా ఎంత నిబ్బరము నాయన, ఎంత నిబ్బరమయ్యా, ఎంత విశ్వాసము ప్రభువా నీ మీద. యవనస్తుడే, నిన్ను నమ్మే జీవితం మాకు దయచే. యోసేపులా నిన్ను నమ్మే జీవితం మాకు దయచే. యోసేపులా ఫలించే జీవితం మాకు దయచే. యోసేపులా నిశ్చలముగా జీవించే జీవితం మాకు దయచేయమని ఈరోజు ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మంచి రోజులు దయచేయమని, మంచి గతినివ్వమని, కన్నీటిని తొడవమని, తగిన సమయంలో వారిని హెచ్చించమని, మాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.